రకంగా జిల్లాలు చేశారు క్యాపిటల్ సిటీస్ అనుకున్న దానికంటే వేరే రకంగా ఇచ్చారు అక్కడ ఉన్న ప్రజల కోరికలు మన్నించలేదని ఆరోపణలు అంటే ప్రజాస్వామ్యంలో ఈ భారతదేశంలో వందకి వంద మందిని సంతృప్తి పరచడం అనేది ఎవరి వల్లే కాదు భగవంతుడి వల్లే కాదు వందకు వంద మందిని సంతృప్తి పరచడం భయం లాది తొంభై శాతం మందిని సంతృప్తి పరచగలిగాం లేదా అనేది ప్రభుత్వాలు చూసుకోవాల్సినటువంటి అంశం వాళ్ళ బై అండ్ లాజ్ అబవ్ నైంటీ పర్సెంట్ ప్రజలు సంతృప్తికరంగా ఉండేట్టు పరిపాలనా పరంగా సౌలభ్యం ఉండేట్టుగా జిల్లాలని విభజించడానికి ప్రయత్నం జరిగింది నోటిఫికేషన్ ఇచ్చాం లేదు జన్యున్ అబ్జెక్షన్ ఉంది సహేతుకమైనటువంటి అభ్యంతరకరం ఉంది అభ్యంతరం ఉంది లేదా సూచన ఉంది చెప్పండి ఖచ్చితంగా ప్రభుత్వం సానుకూలంగా ఉన్న ఇక్కడ కలపడం ఇబ్బందిగా ఉందని ఏ ఇబ్బందిగా ఉంటుందండి ఎందుకు ఉంటది ఇబ్బందిగా జిల్లా ఏర్పాటు అనేది ఎప్పుడు ఇలాగే ఉంటూ ఉంటుంది రంపచోడ కాకినాడ ఎంత దూరం ఉండేది ఇదివరకు హైదరాబాద్ పక్కన ఉన్నటువంటి దిల్సుఖ్ నగర్ పక్కన ఉన్నటువంటి ఎల్బి నగర్కి నల్గొండ ఎంత దూరం ఉండేది పాత రోజుల్లో జిల్లా కేంద్రం ఏర్పాటు రాజకీయ నిర్ణయంగా ఉంటుంది ఊరికనే ఏదోటి మాట్లాడాలని చెప్పి మాట్లాడటమే తప్పితే మచిలీపట్నం స్వాతంత్రం ముందే స్వాతంత్రానికి పూర్వమే మచిలీపట్నం కృష్ణా జిల్లా ఏర్పడింది మచిలీపట్నం హెడ్ క్వార్టర్గా ఉంది మరి మచిలీపట్నం సముద్రం పక్కన ఉంటుంది కృష్ణా జిల్లా అప్పుడు ఎక్కడి వరకు ఉండేది కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి సగం జిల్లా కృష్ణా జిల్లాలో ఉండేది పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి భీమవరం ఆ ప్రాంతం నరసాపురం భీమవరం ప్రాంతం అంతా కూడా బందర్లో ఉండే కృష్ణా జిల్లాలో ఉండేది మరి దో అంటే పరిపాలనా పరమైన సౌలభ్యం కోసమే విడగొడుతున్నప్పుడు ఇట్లా విడగొడుతున్నాం అప్పుడు మరి బందరు క్యాపిటల్ సహేతుకంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు కాదు భీమవరాన్ని క్యాపిటల్గా ఇవ్వడం పట్ల పాప సంక్షేమ శాఖ సంఘ నేత అరిరమజా గారు అభ్యంతరం వ్యక్తం చేశారు ఒక ఏ వర్గం వైపు ప్రభుత్వం ఉందో అర్థం అవుతుంది సాధారణంగా ఒక కుల సంక్షేమాన్ని చూసేవారు ఏ రాజకీయాలు చేయనటువంటి వారు సాధారణంగా కుల సంక్షేమం కోసం ఉంటే వారికి రాగద్వేషాలు కానీ రాజకీయాలు కానీ ఆలోచన లేనటువంటి ఆలోచన విధానం ఉంటుంది కాబట్టి ఒక రాజకీయ నాయకుడు కుల సంఘంలో ఉన్నానని చెప్పుకుంటే కనుక అది సహేతుకం ఎట్లా అవుతుంది అనేది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను ఏర్పడుతున్న జిల్లాకి సబ్ డిమాండ్ ఉంటే ఖచ్చితంగా అబ్జెక్షన్స్లో ఏదైతే వచ్చే నెల ఇరవై ఆరు తారీఖు దాంట్లో ప్రభుత్వానికి అభ్యర్థన మీ డిమాండ్ అని తెలియజేయండి తప్పే ఉంది అది సహేతుకమైనది అయితే కనుక అది అవకాశం ఉండి ఉంటే కనుక సహ నిజంగానే మీరు చెప్పింది కూడా రీజనబుల్గా ఉండి అయినా కూడా చేయగలిగే అవకాశం ఉంటే ఖచ్చితంగా ఆలోచన చేస్తుంది జిల్లాలో ముఖ్యమైన పేరు పెట్టారు ముఖ్యమైన నాయకుడు కాబట్టి రంగ పేరు పెట్టడం ఎన్నికల మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారు పేరు పెడతానని చెప్పి ఆ రోజు చెప్పారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు అల్లూరు సీతారామరాజు గారి పేరు చెప్పారు ఈ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న జిల్లా ఆ రోజు పెట్టిన పేర్లను పెడతాం జరుగుతుంది ఉద్యోగ సంఘాలతో చర్చలకు సంబంధించి ఆల్రెడీ మూడు రోజుల నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు వాళ్ళు రావట్లేదు ఈ స్టాగ్నేషన్ పోవాలంటే ప్రభుత్వం వైపు నుంచి అయినా ముందడుగు వేయాలంటున్నారు ప్రభుత్వం ముందడుగులు బోళనేసింది బోళని మెట్లు దిగింది ఓపిక్గా చూస్తుంది ప్రభుత్వానికి ఉండాల్సింది ఓపిక కాబట్టి ఖచ్చితంగా ఓపిక్గానే ఉంటాం వారు వచ్చేంత వరకు కూడా వెయిట్ చేస్తూ ఉంటాం మీరు రెండో బ్లాక్లో మీరు సమావేశం అయ్యారు మూడో బ్లాక్లో ఉద్యోగ సంఘాలు సమావేశం అవుతుంది పక్క పక్కనే సమావేశం అవుతున్నాయి ఎందుకు ఈ గ్యాప్ పడుతుంది అడగాలి కాదండి ఎవరు మీరు ఎవరిని ప్రశ్నించాల్సిన ప్రశ్న ఎవరిని అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఉద్యోగస్తులు కలెక్టరేట్ల దగ్గర ధర్నా చేశారంటే వెంటనే ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేశాం వీళ్ళందరితో సంప్రదింపులు జరగటాకని చెప్పి చెప్పింది కమిటీ వేస్తే టీవీలో స్క్రోలింగ్ వస్తే సరిపోద్దా జీవో కావాలిగా మాకు అన్నారు అంటే ఏంటి కమిటీ వేస్తే వస్తామనే కదా అని అర్థం మీ డిమాండే కదా అది ప్రభుత్వం మీ డిమాండ్ని మొదటగా ప్రభుత్వం మీరు చేసిన డిమాండ్ని ప్రభుత్వం దిగొచ్చింది వెంటనే కమిటీ ఏర్పాటు చేసింది కమిటీ వేస్తే సరిపోద్దా మాకు రాతపూర్వకమైనటువంటి ఇన్విటేషన్ కావాలన్నారు జిఏడి సెక్రటరీ అంటే హెచ్ఆర్ సెక్రటరీ జిఏడి ఐఏఎస్ ఆఫీసర్ శశిభూషణ్ గారు రాతపూర్వకంగా వాట్సాప్లో మెసేజ్ పెట్టారు ఫోన్ చేసి వ్యక్తిగతంగా అందరితో మాట్లాడారు ఆయనే ఇంతకన్నా మర్యాదపూర్వక ఆహ్వానం ఇంకేముంటుంది నాకు అర్థం కాలే మన తెలుగు సాంప్రదాయం ప్రకారం వారి రాతపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని పంపించి వ్యక్తిగతంగా ఫోన్ చేసి మీరు తప్పకుండా రావాలని చెప్పని ఆహ్వానించడం కంటే సాంప్రదాయం ఇంకా సాంప్రదాయబద్ధమైన ఆహ్వానం ఇంకేముంటుంది వారు రెండు డిమాండ్లు ప్రభుత్వం దిగొచ్చింది కదా రావాలి కదా వారి నెగోషియేషన్స్కి వాళ్ళ టీంను పంపించారు మేము మా వాళ్ళని పంపిస్తున్నామని చెప్పని వారందరితో కూర్చోబెట్టి ఎన్ని విషయం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆర్థిక శాఖ ఏం చెప్తుందని చెప్పాం వాళ్ళు చెప్పే వాళ్ళు చెప్పారు కాదు మీ పెద్దలను తీసుకురండి మళ్ళీ ఇరవై ఏడో తారీఖు అని చెప్పి వారికి కూడా చెప్పాం వారికి వ్యక్తిగతంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఫోన్ చేశారు శశిభూషణ్ గారు ఐఏఎస్ ఆఫీసర్ గారు ఫోన్ చేశారు రండి ఇరవై ఏడో తారీఖు మధ్యాహ్నం కూర్చుందాం అని రమ్మని చెప్పారు ఇప్పుడు జీవో రావటం వల్ల నువ్వు చర్చలకు వస్తే ఈ పాటి చర్చలు అయిపోతే జీవోలు కూడా ఆగేవేమి కదా నీ డిమాండ్ నువ్వు లాజికల్గా ప్రభుత్వాన్ని కన్విన్స్ చేయగలిగితే ఆర్థిక శాఖ తప్పు ఉద్యోగస్తులైతే కరెక్ట్ అని నువ్వు ఈ పాటికి మూడు రోజుల్లో ఈ రాజకీయ క్రీడలు లేకుండా వచ్చేసి ఉంటే అయిపోయి ఉంటే జీవోలు మారిపోయేవి కదా అరే నీకు పని సానుకూలం కావాలా ప్రెస్టేజ్ కావాలా నువ్వు నాలుగు లక్షల మంది ఉద్యోగస్తుల తరఫున అడ్వకేటింగ్ చేస్తున్నప్పుడు నాయకత్వం వహిస్తున్నప్పుడు మీరు వాళ్ళకి సానుకూలమైనటువంటి పరిష్కారం కోరుకుంటారా ప్రెస్టేజ్ కోరుకుంటారా నాకు అర్థం కావట్లా ఇప్పుడు ఇక్కడ ఎందుకని సచివాలయం ఇక్కడ మా ఇళ్ళకి రమ్మట్లేదు పార్టీ ఆఫీస్ రమ్మట్లేదు సచివాలయంలో ఆర్థిక శాఖ అధికారులను కూడా కూర్చోబెడతాం మీరు చెప్పేది మీతో మా చర్చించండి రండి వారు చెప్పేది మీరు చెప్పేది వింటాం దీంట్లో కమిటీకి ఇది ధర్మం అనిపించినప్పుడు వెంటనే ముఖ్యమంత్రి గారికి చెప్తామని వెళ్ళి చెప్పి ఆయన సార్ ఇది కాదు ఇది వాళ్ళు చెప్పేది ధర్మంగా అనిపిస్తుంది అని చెప్తామని చెప్పి చెప్తున్నా కూడా రాకపోతే ఏం చేస్తాను అని చెప్పి సార్ పెన్షన్ జీతాలు మాకు వద్దు మా పాత జీతాలు చాలు అని మేము చెప్పి మేము చెప్పినవి కూడా మీకు మీరు వేసేసారు టీవీలో ఇంకెందుకు ఇదంతా ఊరికి వాళ్ళకి మాకు తగదు పెడతా నారద మహాము లాగా నారాయణ నారాయణ అని మీరు బయలుదేరం తప్పితే ఇటు ఇడితిరగా ఆ తుంబురాను ఈ చిరతలు పట్టుకుని మీరు అటు ఇటు వెళ్తున్నట్టుగా ఉందో తప్పితే చెప్తాను కదా వాళ్ళు చెప్పింది దానికి ఇది కూడా ఇక్కడ అయిపోయింది కదా ఇంకా దాన్ని మళ్ళీ 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 మేందే ఎందుకు కాబట్టి మా కుటుంబ సభ్యుల్ని నేను చెప్తాను ఇన్నా కూడా చాలా మందికి చెప్పాను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చక్రాలు లాంటి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వం దేహం అయితే గుండెకాయ లాంటి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కన్ను కాళ్ళు చేతులు ప్రతి ఈ ఈ బండి నడిచేటటువంటి ప్రభుత్వం నడిచేటువంటి మనిషి అయితే మనిషి నడవటానికి పనులు చేయటానికి అన్ని ఉద్యోగులే అని చెప్తున్నాం కదా ఈ అంటే ప్రభుత్వాన్ని ప్రభుత్వం నడిపి సం ప్రజల సంక్షేమాన్ని పరిపాలనని చక్కదిద్దేటువంటి బా ప్రతి చర్య ఉద్యోగస్తుల మీద నడుస్తూ ఉంటుంది వారికి ఇది బాగలేదు అని చెప్పినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం సానుకూలంగా మాట్లాడటానికి చర్చించడానికి ఇంతకన్నా ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఇంతకు మించి ఏం చేస్తుంది చర్చిద్దాం రమ్మంటే దయచేసి మళ్ళీ ఒకసారి కోరుకుంటున్నాం మొండి పట్టుదల కాదు మీకు మీరు ఏదైతే మీరు నాయకత్వం వహిస్తున్నారు నిజంగా మీరు నాయకత్వం మీరు ఎవరినై మీరు ఎవరికైతే నాయకత్వం వహిస్తున్నారో మీరు ఈ నాలుగు లక్షల మందికి మీరు న్యాయం చేయదలుచుకుంటే వచ్చి రెండు చర్చలకు రెండు పరిష్కారాన్ని చూపిస్తాను పరిష్కారాన్ని చూపించాలి తప్పితే ప్రెస్టేజ్ కాదు కదా చూపించాల్సింది